డబ్బులు వస్తుంది అంటారు కదా, మీకు ఏ సినిమా అప్పుడు ఎక్కువ దురద పెట్టింది? నాకా? నాకు స్వప్నకు మాత్రం ఈ సినిమాకి డెఫినెట్గా దురద పెట్టింది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ నాని అండ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. శిల్పకళ వేది చాలా మిస్ అయ్యాను. థ్యాంక్ యూ స్వప్న, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చినందుకు. ఈ ఎనర్జీ ఐ థింక్ ఈ యొక్క ప్లేస్లో మాత్రమే ఉంటుంది. అండ్ తొందరగా ముగించేస్తా, చాలా లేట్ అయింది, అందరికీ ఆకలేస్తుంది నాకు తెలుసు. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ. అండ్ ముందుగా స్వప్న, పాండన్న, వైజు, నాగి, స్వీటీ, రిషి, ఇలాంతా నా ఫ్యామిలీ. అండ్ సినిమా ఫంక్షన్లో చెప్పే ఫ్యామిలీ కాదు, లిటరల్గా ఇమీడియట్ ఫ్యామిలీ వీళ్ళు. అండ్ ఇంట్లో జరిగే ఏ చిన్న పూజ అయినా, ఏ చిన్న ఈవెంట్ అయినా సరే నేను కూడా ఉంటాను. కాకపోతే సినిమా ఫంక్షన్ కాబట్టి సపరేట్గా పోస్టర్ వేసి పేరేసి వెల్కమ్ చెప్తున్నారు అంతే. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. డెఫినెట్గా వాళ్ళ ఈవెంట్లు అన్నీ తప్పించుకోలేను, ప్రతి సినిమాకి వస్తాను, సపరేట్గా అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ సినిమా డైరెక్టెడ్ బై నందిని, మా అలా మొదలైంది నాకు ఎంత స్పెషల్ సినిమా మీ అందరికీ తెలుసు. ఏ డైరెక్టర్ విషయంలో అయినా సరే నేను జనరల్గా వాళ్ళ నెక్స్ట్ ఫిలిం వాయిస్ స్ట్రాంగ్ అవుతుందా వాయిస్ వీక్ అవుతుందా అన్నది చూస్తాను. దాన్ని బట్టి వాళ్ళు ఎంతగా స్ట్రాంగ్ అవుతున్నారు ఆ డైరెక్షన్లో అన్నది తెలుస్తుంటుంది. అండ్ నాకు ఇందాక నందిని ఏవి చూస్తుంటే అనిపించింది, అలా మొదలైనప్పుడు స్టార్ట్ చేసిన నందినికి ఇప్పుడు ఈరోజు ఈ విజువల్స్ కానీ అన్ని మంచి సెక్నోల ట్రైనర్లో కనిపించిన మెచ్యూరిటీ కానీ, దాని షీ హాస్ కమ్ అ లాంగ్ వే. అండ్ ఇది చాలా ప్రామిసింగ్ అనిపిస్తుంది. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ నందిని, ఎక్కడుందో తెలియదు. యా, అండ్ నందిని వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ ఉన్నారు. హ్యాపీ మదర్స్ డే ఆంటీ, సో గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. లడ్డూలా ఉంది సినిమా, ట్రైలర్ కానీ, విజువల్స్ కానీ, సాంగ్స్ కానీ, మిక్కీ జేమేయర్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ కూడా చాలా చాలా బాగా కుదిరినట్టు అనిపిస్తున్నాయి. అండ్ మా మాల్విక, ఎవడే సుబ్రహ్మణ్యం ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్పెషల్ ఫిలిం ఇన్ మై కెరియర్. అండ్ దాంతో ఇంట్రడ్యూస్ అయింది. కొంతమంది గొప్ప నటులకి పొరపాటును కూడా ఒక్క ఫాల్స్ నోట్ కూడా పడదు పర్ఫార్మెన్స్లో. అండ్ అలాంటి నటుల్లో మాల్విక ఒకటి. ఈ రోజు దాకా నేను చూసిన ఏ పర్ఫార్మెన్స్లో ఒక చిన్న ఫాల్స్ నోట్ కూడా అనిపించలేదు. అండ్ అది చాలా గొప్ప క్వాలిటీ. అండ్ ఐ థింక్ మనకి ఇంకా ఒక గొప్ప నటి ఇన్ మేకింగ్ ఉంది అనిపిస్తుంది. ఐ థింక్ యూ హ్యావ్ టు యూ విల్ బీ డూయింగ్ మెనీ గ్రేట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు సినిమా. అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మావాడు సంతోష్, బ్రహ్మాండమైన కామిక్ టైమింగ్, మంచి ఈజ్ ఉన్న యాక్టర్, నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను. అండ్ ఒక రకంగా నన్ను నేనే చూసుకున్నట్టు అనిపిస్తుంది సంతోషం చూసినప్పుడల్లా. అండ్ చూస్తుంటే నందినికి ఇంకో నాని దొరికాడు అనిపిస్తుంది. సో కంగ్రాచులేషన్స్, ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అండ్ అవుతుందని అనిపిస్తుంది. ఒక రకంగా స్వప్న ఏంటంటే బిగినింగ్లో అన్ని మంచి సెక్నోలే అని పేరు విన్నప్పుడు నేను ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యా, పేరు గుర్తుంటుందా లేదా, కొంచెం కాంప్లికేటెడ్ పేరు అనిపించింది. కానీ స్వప్న ప్రమోషన్లతో ఎంత దిట్ అంటే మొత్తం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో May 18th ఆ పేరు ఎవడు కన్ఫ్యూజ్ అవడు, ఎవడు మర్చిపోడు. అంతగా సాలిడ్గా మా మైండ్లోకి ఎక్కిచ్చేసింది. పెట్టే ప్రతి మెసేజ్ ముందు అన్ని మంచి సెకనంలే, ఎండ్లో అన్ని మంచి సెకనంలే రిపీట్ చేస్తుంది. పొరపాటున ఎక్కడ పేరు మర్చిపోతామేమో, కన్ఫ్యూజ్ అవుతామేమో అని. అండ్ ఐ థింక్ అందరికీ కూడా డెఫినెట్గా గుర్తుండిపోయే ఒక స్పెషల్ సినిమా అవుతుందన్న నమ్మకం నాకుంది. అండ్ టీమ్ అందరికీ అగైన్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. రమ్య, యూ స్పీకింగ్ తెలుగు సో వెల్. నేను అక్కడ తమిళనాడు వెళ్ళినప్పుడల్లా ప్రమోషన్స్లో నాకు తమిళ్ సరిగ్గా రాదని ఆటపట్టిస్తుంటుంది, ఇక్కడికి వచ్చి తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. సో టీం అందరికి, గౌతమి గారికి, మై ఫేవరెట్ యాక్టర్ రాజన్ ప్రసాద్ గారికి, నరేష్ గారికి, మై ఫేవరెట్ ఆన్ స్క్రీన్ డాడ్, అండ్ అందరూ ఎంతోమంది చాలామంది అట్లా వాసుకి గారు, సో గుడ్ టు సీ యూ అండి ఆఫ్టర్ లాంగ్ టైమ్. అందరినీ ఇలా ఈరోజు ఇక్కడ కలుసుకోవడం చూడటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. May 18th డెఫినెట్గా నేనైతే మార్నింగ్ షోకి వస్తున్నాను, పొరపాటుని ఏమైనా తేడా వచ్చి మిస్ అయినా సరే స్వప్నం వదలదు. సో మన అందరం థియేటర్లో కలుసుకుందాం. ఇప్పుడు దాకా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి మాటల్లో కనిపించింది ఆ పాజిటివ్ ఎనర్జీ, టీజర్లో కనిపించింది, ట్రైలర్లో కనిపించింది. అండ్ డెఫినెట్గా రిలీజ్ ముందు బలంగా నమ్మకంగా చెప్పగలను అన్ని మంచి శకునంలే ఈ సినిమాకి. అండ్ 100% బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. 18th రోజు కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా.